మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రకారము వారు వైద్యరంగం అటు రాష్ట్రం అటు సింగపూర్ రాష్ట్ర కంపెనీ రెండు కూడా మ్యూచువల్గా అగ్రిమెంట్ అయ్యి దాన్ని రద్దు చేసుకోవడానికి ఒప్పందం పడ్డాము. అటు సింగపూర్ నుంచి ఎవరైతే ఆ కంపెనీ ప్రతినిధులు ఉన్నారో దానికి సంబంధించిన స్వయాన మంత్రి ఈశ్వరన్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారితో దోస్తయి ఉన్నాడు, అతనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఈ రాష్ట్రంలో దీని నుంచి వైదొలుగుతున్నాము, అది కూడా మ్యూచువల్ కన్సల్ట్తోనే వైదొలుగుతున్నాము, దీంట్లో వస్తున్న బయటికి మాకు ఇంట్రెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి, ఇంతకంటే మిన్నగా ఇంకా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో మేము పెడతాము, ఆ ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మేము ప్రభుత్వంతో మేము తగ్గుతగ్గులు చేసుకోవట్లేదు, ముందుకెళ్తున్నామనే విషయాన్ని వారే చెప్పారు. వారితో పాటు నేను కూడా చెప్పాను ఎందుకు ఏ పరిస్థితుల్లో అయిందనేది. అసలు ఆ కంపెనీ ఏదైతే స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ అనేది అంశం ఏదైతే వచ్చిందో ఆ రోజు ఆయన తీసుకున్న నేపథ్యాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒప్పందాన్ని స్విట్జర్లాండ్లో తీసుకున్నారు. స్విట్జర్లాండ్లో తీసుకుని లోపభూయిష్టమని చెప్పని అటు కేంద్ర ప్రభుత్వం వేసిన ఏదైతే కమిటీ ఉందో స్విచ్ ఛాలెంజ్ మీద కమిటీని కాన్స్టిట్యూట్ చేసి దీని మీద పరిశీలించమని చెప్పిందో కేల్కర్ కమిటీ, వాళ్ళే చెప్పారు ఇది మంచిది కాదు, ఈ వడంబలికల్లో ఇలాంటి టెండర్ సిస్టంలో స్విచ్ ఛాలెంజ్ అనేది ఉండకూడదు అనే విషయాన్ని కేటగిరీగా చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని పెడతని పెట్టి కార్యక్రమం చేసింది. హైకోర్టులో న్యాయస్థానాలు చెప్పే కాదని చెప్పింది. ఈరోజు వచ్చి ఆ కంపెనీ అయినప్పటికీ కూడా అయింది జరిగింది ఒప్పందం, సరే మీరు ఏ అభివృద్ధి చేస్తారో ఏ విధంగా నిధుల్ని దాన్ని వాల్యూ యాడ్ చేస్తారో ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం ఇస్తారో దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి పదే పదే అడిగినప్పటికీ వాళ్ళు ప్రెజెంటేషన్ రూపంలో చెప్పమన్నప్పటికీ వారు దాన్ని మాకు చెప్పలేక దాన్ని విశదీకరించలేక దీనికి బదులు ఇంకా మేము కొన్ని పెట్టుబడులు పెడతాం, మీతో మేము కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం, దయచేసి మేము పాత గవర్నమెంట్తో పడిన లోపభూయిష్టమైన అంగీకారాలు మేము చెప్పలేము బయటికి, మమ్మల్ని విడిచిపెట్టండి అని చెప్పని గౌరవప్రదంగా కన్సెంట్తోనే మ్యూచువల్ కన్సెంట్తోనే వైదొలుగుతున్నామని చెప్పి చెప్పుకున్నాం. ఇది వాస్తవం.